పెద్దనాన్న రెబల్ స్టార్ అయితే కొడుకు ప్రభాస్ యంగ్ రెబల్ స్టార్. ఈ పేరు ఇప్పుడు ఇంటర్నేషనల్ స్థాయిలో ప్రభంజనం సృష్టిస్తూ మారుమోగిపోతుంది. ఇప్పటి వరకు టాలీవుడ్ చరిత్రలో ఏ హీరో సాధించలేని పేరు ప్రఖ్యాతులు ఒక్క బాహుబలి సినిమాతోనే ప్రభాస్ దక్కించుకోవడం నిజంగా ప్రతి తెలుగువాడికి గర్వంగా ఫీల్ అయ్యే విషయం. ప్రభాస్ తెలుగింట పుట్టిన ఆయన ఖ్యాతి మాత్రం అనేక ఎల్లులు దాటింది. ఈ ఫోటో చూస్తున్నారా, అచ్చం ఒకేలా ఉన్న ఈ ఇద్దరు ఎవరో తెలుసా? ఆయనే ప్రభాస్ తండ్రి. చూడ్డానికి ఒకేలా ఉన్న ఇద్దరు ఫోటోస్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఈశ్వర్ సినిమాతో టాలీవుడ్ లో అడుగుపెట్టిన ప్రభాస్ ఒక్క రోజులోనే స్టార్ హీరో అయిపోలేదు. ఒక్కొక్క మెట్టు ఎక్కుతూ అంచెలంచెలుగా ఎదిగి నేడు పాన్ ఇండియా స్టార్ అయ్యాడు. స్టార్డమ్ పెరుగుతున్న కొద్దీ దేశ విదేశాల్లో అశేష అభిమాన వర్గాలను కూడా పెంచుకున్నాడు. కానీ ఇప్పటికీ చాలా మందికి తెలియదు ఆయన తండ్రి గురించి. అందరూ ప్రభాస్ ని కృష్ణరాజు వారసుడుగానే చూస్తారు. గుర్తింపు కూడా అలాగే వచ్చింది. కానీ నిజానికి ప్రభాస్ కి చిన్నతన నుంచి మూవీ ఇండస్ట్రీతో మంచి అనుబంధం ఉంది. దానికి కారణం ప్రభాస్ తండ్రి అయిన ఉప్పలపాటి సూర్యనారాయణరాజు గారు. టాలీవుడ్ లోనే అప్పట్లో ఆయన ఒక యంగ్ అండ్ డైనమిక్ ప్రొడ్యూసర్. సూర్యనారాయణరాజు కృష్ణంరాజు అన్నా తమ్ముడు. అన్నయ్య కృష్ణంరాజుకు అన్ని విషయాల్లోనూ అండగా ఉంటూనే గోపీకృష్ణ మూవీస్ పతాకం అనే ప్రొడక్షన్ కంపెనీని ప్రారంభించి ఆ పేరుపై ఆయన సినిమాలను నిర్మించేవారు. మొదట్లో ప్రభాస్ తండ్రి సూర్యనారాయణరాజు కొడుకుని హీరోగా లాంచ్ చేయాలని ప్రయత్నించారు. కానీ అప్పుడు ప్రభాస్ పెద్దగా ఆసక్తి కనబరచకపోవడంతో అది సాధ్యం కాలేదు. కానీ ఆయన వెండితెరపై చూడాలన్న కోరిక ఆ తర్వాత కొన్నాళ్ళకే నెరవేరింది. ఎలాగోలా సినీ గడప తొక్కిన ప్రభాస్ యంగ్ రెబల్ స్టార్ గా అనతి కాలంలోనే భారీ క్రేజ్ ను సంపాదించుకున్నారు. మొదటి సినిమా నుండి బాహుబలి మరియు నేటి సాహో వరకు భారీ సినిమాలతో ఊహించని రేంజ్ సొంతం చేసుకున్నారు. అయితే ఈ రేంజ్ స్టార్డమ్ ఉన్న ప్రభాస్ ను చూసి ఆనందించడానికి గర్వపడటానికి పక్కన తన తండ్రి లేరనే లోటు ఆయన ఎప్పుడూ బాధ పెడుతూనే ఉంటుంది. ప్రభాస్ స్టార్ హీరోగా ఎదుగుతున్న సమయంలోనే ఆయన తండ్రి సూర్యనారాయణరాజు 2010 కన్ను మూశారు. ఇటీవల సాహో రూపంలో మరో భారీ సినిమాతో ప్రేక్షకుల ముందుకొచ్చారు ప్రభాస్. ఈ సినిమా ప్రమోషన్స్ నిమిత్తం దేశమంతా పర్యటించారు. అయితే ప్రస్తుతం ఈయన రూపురేఖలు చూసి అప్పట్లో యంగ్ లుక్ లో ఉన్న అచ్చం వల్ల నాన్న సూర్యనారాయణరాజు లాగే ఉన్నారని చెప్పుకుంటున్నారు సినీ జనం. ఈ మేరకు ప్రభాస్ యంగ్ ఏజ్ లో ఆయన తండ్రి ఫోటోలను పోల్చుతూ సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు. ఈ పిక్స్ నెట్టింట వైరల్ అవుతున్నాయి ప్రస్తుతం. మరోవైపు సాహో సినిమా తొలుత మిశ్రమ స్పందన తెచ్చుకున్నప్పటికీ ఆ తర్వాత వేగం పుంజుకుంది. కలెక్షన్ల సునామీ సృష్టిస్తూ 350 కోట్లకు చేరువలో ఉంది. ఈ చిత్రంలో ప్రభాస్ శ్రద్ధా కపూర్ నటన, టెక్నికల్ వాల్యూస్ విశేష ఆదరణ పొందుతున్నాయి. ఇక ప్రభాస్ కి ఆయన అన్నయ్య ప్రమోద్ కూడా ఉన్నారు. ఆయన తండ్రిలాగే సినిమా నిర్మాణంలో ఉండాలని కోరుకుంటున్నాడు ప్రమోద్.